ఇక్కడే ఉంటారు, ఇక్కడే ఉంటారు, వాళ్ళే ఇక్కడికి వస్తారు. మైక్ ఎడాప్ చేసుకుంటా రాలేదు రండి సందర్ రండి అని చెప్పడానికి మెడికల్ తీసుకోడు తీసుకోండి ఇంకా బలా చేసి పీవో రాలేదు ఎక్కడ రమ్మండి అని చెప్పడానికి ఎనాం చేయడానికి అట్లా ఎనాం చేస్తేనే వస్తారు. పీవో బలాన్ని పిఎస్ నెంబర్ పీవో రాలేదు ఎక్కడో రావాలి లేకపోతే యాక్షన్ తీసుకుని అట్లా ఎనాం చేయాలి. వాళ్ళు రాదు డిస్ప్లే చేయాలి. నెక్స్ట్ ఇచ్చిన రెండు ఇచ్చింది టీమ్ తయారీ ఇచ్చిన అది కూడా ఇచ్చిన ఇచ్చిన అది కూడా వచ్చింది. అందరికీ నమస్తే అండి, నా పేరు లైలా, నేను ఒక ట్రాన్స్ మహిళను, తెలంగాణ ఎలక్షన్ కమిషన్ ఐకాన్ గా ఉన్నాను. ఓటు ఉన్న ప్రతి ఒక్కరిని కూడా పోలింగ్ బూత్ వరకు వెళ్లి మన ఓటు హక్కును వినియోగించుకోవాలని రిక్వెస్ట్ చేస్తున్నాము. ఓటు అనేది ఒక వజ్రాయుధము, మన ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాలన్నా, మన భవిష్యత్తును, మన పిల్లల భవిష్యత్తును, మన భావితరాల భవిష్యత్తును రక్షించుకోవాలంటే మనం సరైన నాయకుడిని ఎన్నుకోవాలి. సరైన నాయకుడిని ఎన్నుకోవడానికి మన చేతిలో ఉన్నటువంటి ఒక వజ్రాయుధము ఓటు హక్కు. కాబట్టి మనం అందరం కూడా ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా 100% మన ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరుకుంటున్నాము. ఈ ఎలక్షన్ కమిషన్ వల్ల ఈసారి ప్రత్యేక సదుపాయాలు కల్పించడం జరిగింది. వయోవృద్ధులకు ఇంటి దగ్గరే ఓటు వేసే అవకాశం, అదేవిధంగా బ్రెయిలీ లిప్ లో కూడా ఓటు వేసే అధికారము, చెవిటి మగవారికి కూడా ప్రత్యేకంగా ఓటు వేయడానికి ఒక సదుపాయం కల్పించడం జరిగింది. డిజబిలిటీ పర్సన్స్ వీల్ చైర్స్ అరేంజ్ చేస్తున్నారు. అందరం కూడా మనం అందరం ఈ సదుపాయాలను వినియోగించుకొని మనం 100% ఓటు హక్కును వినియోగించుకొని మన ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాలి. మేము ట్రాన్స్ మహిళలం అందరం కూడా మా ఓటు హక్కును వినియోగించుకుంటున్నాము. మీరందరూ కూడా ఖచ్చితంగా ఓటు హక్కును వినియోగించుకొని మన ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని కోరుకుంటున్నాము.